దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ నెల 24న టీజర్ ను విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. 1985 నేపథ్యంలో సాగే కథ ఇది. సినిమాలో రామ్ చరణ్ గోదావరి తీరంలోని ఓ పల్లెటూరికి చెందిన యువకుడిగా సరికొత్త వేషాధారణతో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం కోసం ఆయన గుబురుగా గడ్డం పెంచి చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తర్వాత రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. రంగస్థలం కోసం కండలన్నీ కరిగించి కొత్త లుక్ లోకి మారిపోయిన చరణ్ బోయపాటి సినిమా కోసం మళ్లీ కండలు పెంచి సన్నద్ధమయ్యారు. మాస్ కథతో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో చరణ్ మునుపటిలాగా కసరత్తులు చేసి ఫిట్ గా మారిపోయారు. బోయపాటితో చేయనున్న సినిమా పూర్తవగానే మల్టీస్టారర్ చిత్రం కోసం రంగంలోకి దిగబోతున్నారు చరణ్. వరుస చిత్రాలతో ఈ ఏడాది తన జోరును ప్రదర్శించబోతున్నారు చరణ్. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.